కర్ణాటకలో భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన యడియూరప్ప ఇవాళ బల నిరూపణకు సిద్దమయ్యారు. స్పీకర్ కేఆర్ రమేష్ కుమార్ కాంగ్రెస్ జేడీఎస్ లకు చెందిన మరో 14 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటువేసిన యడియూరప్ప బల పరీక్షపై ఎలాంటి ప్రభావం చూపే అవకాశం లేదు. తాజా పరిణామాల నేపథ్యంలో ఇవాళ జరిగే విశ్వాస పరీక్షలో 100% విజయం సాధిస్తారన్న ముఖ్యమంత్రి యడియూరప్ప ఆ తర్వాత ఆర్థిక బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ఈ నెల 26న కర్ణాటక ముఖ్యమంత్రి పీఠాన్ని నాలుగోసారి అధిష్ఠించిన బిఎస్ యడియూరప్ప ఇవాళ శాసనసభలో బల నిరూపణకు సిద్దమయ్యారు. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటువేసిన స్పీకర్ రమేష్ కుమార్ యడియూరప్ప సర్కార్ బల పరీక్షకు ఒకరోజు ముందు మరో 14 మందిపై అనర్హత అస్త్రం సంధించారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యమంత్రి యడియూరప్ప విశ్వాస పరీక్షలో సునాయాసంగా గట్టెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. 17 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడంతో నామినేటెడ్ సభ్యుడితో కలుపుకుని కర్ణాటక శాసనసభ బలం 225 నుంచి 208కి పడిపోయింది. యడియూరప్ప సర్కార్ సభలో మెజార్టీ నిరూపించుకోవాలంటే 105 మంది సభ్యుల మద్దతు కావాల్సి ఉంటుంది. స్పీకర్ అనర్హత వేటుపడిన ఎమ్మెల్యేలను మినహాయిస్తే కాంగ్రెస్ బలం 65కు జేడీఎస్ సభ్యుల సంఖ్య 35కు పడిపోయింది. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీకి 105 మంది సభ్యులుండగా ఒక స్వతంత్రుడు కూడా మద్దతు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. స్వతంత్ర ఎమ్మెల్యేతో కలిపితే ఆ పార్టీ బలం 106కు చేరుతుంది. అంటే సాధారణ మెజార్టీ కంటే ఒక ఎమ్మెల్యే ఎక్కువగా ఉన్నందున యడియూరప్ప సర్కార్ బల పరీక్షలో నెగ్గటం లాంఛనంగా కనిపిస్తోంది. మరోవైపు ఇవాల్టి విశ్వాస పరీక్షలో ఖచ్చితంగా విజయం సాధిస్తారని ముఖ్యమంత్రి యడియూరప్ప ధీమా వ్యక్తం చేశారు. విశ్వాస తీర్మానం తర్వాత ఆర్థిక బిల్లును శాసనసభ ముందు ఉంచనున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం రూపొందించిన ఆర్థిక బిల్లును యథాతథంగా ప్రవేశపెట్టనున్నట్లు యడియూరప్ప చెప్పారు.